ये राष्ट्रांक मदत चीफ सेक्रेटरी राजीव शर्मा तरवाता एसके जोशी डीजीपी अनुराग शर्मा ये मुग्गुरु रिटायर अयिते मूडु मूडु सार्लु वाळ्ळ पदविनि पोडिगिंचिंडु వాళ్ళని ఇప్పుడు ప్రత్యేక సలహాదారులుగా ప్రభుత్వం నియమించుకున్నది. కానీ ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర అని చీఫ్ సెక్రటరీ అయితే ఒకటే నెలకు రిటైర్ చేసింది తప్ప పదవి పొడిగించలేదు. ఇదా నీకు దళితుల పట్ల ఉన్న గౌరవం అని నేను అడుగుతున్నా. రాజీవ్ శర్మకి ఎందుకు ఇచ్చినావు, అనురాగ్ శర్మకి ఎందుకు ఇచ్చినావు, లేకపోతే ఇంకొక ఆయన ఎస్కే జోషికి ఎందుకు ఇచ్చినావు అని నేను అడుగుతలేను. దళిత బిడ్డ అయిన ప్రదీప్ చంద్ర నీతి నిజాయితీకి మారుపేరు, ఒక్కటే నెలకు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ నుంచి ఎందుకు రిటైర్ చేసి ఇంటికి పంపించినావని నేను అడుగుతున్నా. ఈయననే కాదు, భూపాలపల్లి కలెక్టర్గా ఉన్న మురళి అనే ఐఏఎస్ అధికారి హాస్టళ్లలో అన్నం గురించి, దళిత వాడల్లో పేదోళ్ళ గురించి మాట్లాడితే అతన్ని అవమానిస్తే నీ దగ్గర బాంచ బతుకు బతకలేక నీ ఎంగిలి మెతుకులు తినలేక ఐఏఎస్ ఆఫీసర్కు రాజీనామా చేసి మురళి అనే అధికారి బయటికి పోయిండు తెలంగాణ సమాజంలో రాజీనామా చేసి. ఆయన కాదు, నిన్నగాక మొన్న మా పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ నీ బాధలు వడలేక, నువ్వు చేసే అవమానాలు చూడలేక ఆరేళ్ళు ఐపీఎస్ ఉన్నా, రాష్ట్ర డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా పదవిని తృణపాయంగా ఇసిరేసి ఇట్లాంటి దొరల దగ్గర బానిసలుగా బతకదలుచుకోలేదు, ఈ ఎంగిలి మెతుకులు తినదలుచుకోలేదని ఇంకో దళిత బిడ్డ రాజీనామా చేసిండు. రామ్నాథ్ కోవింద్ నుంచి మొదలు పెడితే ప్రదీప్ చంద్ర వరకు, మురళి వరకు, లేకపోతే ప్రవీణ్ కుమార్ వరకు ఇంతమంది ఆఫీసర్లను పెద్దల్ని అవమానించిన నువ్వు, రాహుల్ బొజ్జాను నువ్వు నీ పేసిలో వేసుకున్నా అని చెప్పి మా చెవులో పువ్వు పెడతావా? మాకు గుర్తులేదా? ఒకవేళ మా కార్యకర్తలు మర్చిపోతే గుర్తు చేయడానికి నేను లేనా?